అందరికీ నమస్కారం. సంజీవిని ప్రకృతి ఆశ్రమం సూసు వీడియోస్కి స్వాగతం. అదేనండి, సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం. ఓకే, మనకు ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ అంటే కొంతమందికి ఏం తినగానే లూజ్ మోషన్స్ అయిపోతుంటాయి, నీళ్ళు నీళ్ళుగా రావడం, అది తినగానే వెంటనే వెళ్ళాలనిపించడము, ప్లస్ ఏ కారణం ఉండదు, మళ్ళీ దానికి ఎన్ని చెకప్లు చేసినా కానీ అన్ని నార్మలే ఉంటాయి. ప్రాబ్లం అయితే ఎవరికి అర్థం కాదు, అంటే ఇడియోపతిక్ అంటారు దీన్ని కూడా. సో ఆ వచ్చేటువంటి లూజ్ మోషన్స్ని ఆపడం అంటే ఎలా, దీనికి మందులు, ఆ మందు వేసుకుని తగ్గుతుంది మళ్ళీ ఆపంగానే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లం లూజ్ మోషన్ చిన్నపిల్లల్లో ఉంటుంది, అలాగే పెద్దవాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ లూజ్ మోషన్స్ని ఆపాలంటే ఏం చేయాలి? లూజ్ మోషన్స్ ఆపాలంటే మనం వంటింట్లోకి వెళ్ళిపోయి మంచి చక్కెరకేళి అరటిపండి అండి. సో తీగ చిన్నగా ఉంటుంది చక్కెరకేళి, ఇవి కొంచెం ఆంధ్ర సైడ్ బాగా దొరుకుతాయి అనుకుంటాను. సో ఆ చక్కెరకేళి అరటిపండులు కొంచెం చక్కెర కలిపేసి తినేసేయండి. ఒక 2-3 తినండి, వితిన్ 15 మినిట్స్లో మీ లూజ్ మోషన్ స్టాప్ అయిపోతాయి. డెఫినెట్గా ఇది చిన్నపిల్లలకు కూడా అప్లై చేయొచ్చు, ఎవరికైనా సరే. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, పర్లేదు, ముందు మోషన్స్ ఆగితే కదా తర్వాత షుగర్ చూసుకునేది మనం. ఓకే, అందుకని ఈ ప్రాబ్లం లూజ్ మోషన్స్ ఉన్నవాళ్ళు ఇది చేయొచ్చు. ఇంకా ముఖ్యంగా జాజికాయ అని చెప్పి దొరుకుతుంది. జాజికాయ అంటే ఈ మసాలా దినుసులు అమ్మే దగ్గర మీరు జాజికాయ అని అడిగితే ఒక కాయ ఇస్తారు, ఆ జాజికాయని తీసుకొని వచ్చి నీళ్ళు పోసి బాగా నూరండి ఒక రాయి మీద. దాన్ని నేను పేస్ట్ చేస్తాను గ్రైండ్ చేస్తానంటే కాదు, మిక్సీలో పెట్టొద్దు దాన్ని. జాజికాయని అరగ తీయాలి, అంటే గట్టిగా ఒక రఫ్గా ఉండేటువంటి బండ మీద కొంచెం నీళ్లు పోసి బాగా రుద్దుతూ ఉంటే అది అరుగుతుంది. ఆ వచ్చేటువంటి పేస్ట్ని తీసి మీరు బొడ్డు మీద పెట్టండి, బొడ్డు చుట్టూ ఒక థిక్ పట్టిలాగా పెట్టేసేయండి. పట్టిలాగా పెట్టేసి పడుకోవాలి, పడుకుంటే 15 మినిట్స్ మీ మోషన్ స్టాప్ అయిపోతాయి, చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జిలేబీ బయట స్వీట్ నోరూరుతుంది కదా, సరే జిలేబీని పాలలో వేసుకొని తినాలి. తెలుసా, బాగా కాచిన పాలు ఉంటాయి కదా, పాలలో జిలేబీని వేసి ఆ రెండు కలిపి తినండి. జిగట విరేచనాలు కానీ, లూజ్ మోషన్స్ కానీ, ఈవెన్ బ్లడ్ మోషన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. రీజన్ ఏదైనా కావచ్చు, దాన్ని పక్కన పెట్టేసేయండి. డిసీజ్ వైజ్ ఉంటే అది తర్వాత వాళ్ళు చూసుకుంటారు, టెస్టులు చేసేసి దానికి దాన్ని కోసి దాన్ని డిసెక్షన్ చేసి నానా గందరగోళం చేసి చెప్పేదానికి వేరే ఉంటుంది. ఇది ముందు మనం ట్రై చేద్దాం, మన ఇంట్లో ఉండే పని ఇది. సో దీన్ని ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా దీనివల్ల రిజల్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఒక తడి బట్ట ఏదైనా సరే, ఫ్రిడ్జ్ వాటర్లో తడిపినటువంటి తడి బట్ట తీసుకొని మన పొట్ట మీద కూడా పెట్టుకోవచ్చు. పొట్ట మీద పెట్టుకొని ఒక 15-20 మినిట్స్, అది డ్రై అయిపోతూ ఉంటే దాని మీద కొంచెం ఫ్రిడ్జ్ వాటర్ చల్లుతూ ఉండి 15-20 మినిట్స్ సేమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. దాన్ని ఇవి కలిపి చేస్తే మీ లూజ్ మోషన్ ఖచ్చితంగా అయిపోతాయి, గ్యారంటీ. మేము చేస్తున్నాం, మా ఇంట్లో అయినా మా పిల్లలకి ఇదే ఇచ్చాం, రిజల్ట్ చాలా బాగుంటుందండి. దీనికి ఇదే మందు లెక్క మీకు పనిచేస్తుంది. మన ఇంట్లో ఉండేటువంటి వంటింటి సామానే మనకు మెడిసిన్ లెక్క పనిచేస్తాయి, ఆహారమే ఔషధం అని మనం చెప్తాం అందుకే. కాబట్టి ఇది మేము చెప్పినటువంటి చిట్కా మీరు ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి చేసి చూడండి. మీకు వచ్చేటువంటి రిజల్ట్ కింద కామెంట్ రూపంలో షేర్ చేస్తే ఇంకో 10 మందికి యూజ్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా సఫర్ అవుతున్నారో ఫ్రీక్వెంట్గా, వాళ్ళకి ఇటువంటి షేర్ చేయండి, సరిపోతుంది. మీరే వాళ్ళకి దేవుడైపోతారండి, సరేనా? ఇటువంటి సూటిగా సుత్తి లేకుండా ఉండే సంజీవిని సూసు వీడియోస్తో మరోసారి మళ్ళీ కలుసుకుందాం. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు స్వయంగా వచ్చి మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో తెలుసుకోవచ్చు. మన ఆశ గుర్తుంది కదా, మన ఆశ్రమంలో తీసుకునే ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.